అందరికీ నమస్కారాలు। తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు। ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసం మీరు సంఘీభావాన్ని తెలియజేశారు, పూజలు చేశారు। ఇది వెళ్తుందా? ఇవి కూడా క్యాచ్ చేస్తాయి। ఇవన్నీ కూడా మీరు పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు, ఎక్కడికక్కడ సంఘీభావాన్ని తెలియజేశారు। మీ యొక్క అభిమానం, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను। అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఓకే ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను। అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు। ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది, మీకు ఏ విధంగా ఉపయోగపడిందో, ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు। ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కాకుండా, ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేశారు। నా జీవితం ధన్యమైంది। ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు, అలాంటి అనుభూతిని మీరు చూపించారు। ఈరోజు ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 45 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయనేను, ఎవరిని కూడా అలో చేయను। అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత। అందుకని మరొక్కసారి రాష్ట్రంలో ఉండే, ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ, అదే మరి విదేశాల్లో కూడా చాలామంది స్పందించారు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు। ఇక రాజకీయ పార్టీలైతే అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయి। సంఘీభావాన్ని తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు। ఒక పక్క నాయకులు, ఒక పక్క పార్టీలు కూడా నాకు పూర్తిగా సహకరించారు, సంఘీభావాన్ని తెలియజేశారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। ప్రత్యేకంగా జనసేన అయితే ఓపెన్గా వచ్చి పూర్తిగా సహకరించారు। పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు। వారు ఒక్కరే కాదు, చాలా రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, ఇంకా సిపిఐ కానీ, ఇంకా మిగిలిన బీఆర్ఎస్ కానీ, కొంతమంది కాంగ్రెస్లో ఉండే నాయకులు కానీ, అందరూ కూడా నాకు సంఘీభావాన్ని తెలియజేశారు। ఎవరై సంఘీభావాన్ని తెలియజేశారో వారందరికీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు। అదే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు। 52 రోజులుగా నిరవధికంగా ఏమాత్రం ఆధారపడకుండా పోరాడారు। మొన్నే మీరు చూస్తే ఒకరిద్దరు కాదు, కొంతమంది అయితే శ్రీకాకుళంలో బయలుదేరి కుప్పం వరకు నా కోసం సైకిల్ యాత్ర కూడా చేసే పరిస్థితికి వచ్చారు। అలాంటి వారందరిని అభినందిస్తున్న హైదరాబాద్లో అయితే మొన్నే కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, అదే మాదిరిగా ప్రొఫెషనల్స్ కానీ పెద్ద ఎత్తున సంఘీభావం కోసం సైబర్ టవర్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరెవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా స్పాంటేనియస్ గా పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. వారు ఏ విధంగా లాభం పొందారో అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. వారందర్ని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఏదైతే ఈ 50 రోజులుగా నా 40 సంవత్సరాలుగా నేను కష్టపడినటువంటి ప్రజా జీవితంలో చేసిన పనుల్ని ఎక్కడికక్కడ నెమరేసుకున్నారు. అలాంటి వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మీడియాకు కానీ మీడియా కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నంద్యాలలో ఉన్నాం సార్, మేమిద్దరం నంద్యాల నుంచి మేమిద్దరం ఉన్నాం సార్. పూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు